ఎర్రచందనం స్మగ్లర్లపై చేతూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు. 12 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నందకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 24 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు 3 వాహనాలు సీజ్ చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం ఆక్రమ రవాణా కట్టడిలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ బెస్ట్ సీఏ శ్రీనివాసులు రెడ్డి, గుడిపాల ఎస్ఏ రాజశేఖర్ రెడ్డి సిబ్బందితో శుక్రవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశారని తెలిపారు. అనుమానంతో వారిని పట్టుకుని విచారణ చేస్తుండగా వెనక వైపు నుంచి వస్తున్న మరో వాహనాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరు ఇచ్చిన సమాచారం మేరకు ఎంజీఆర్ క్రాస్ వద్ద మరో వాహనాన్ని కూడా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. 12 మందితో పాటు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నందకృష్ణను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి నుంచి 9 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలు, 15 లక్షల రూపాయలు విలువ చేసే జైలో స్క్వాడో మహీంద్రా వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. మన చిత్తూరు రూరల్ వెస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిపాల ఎస్ఐ రాజశేఖరు మరియు అతని టీము గొల్లమడుగు చెక్పోస్ట్ దగ్గర, గుడిపాల మండలం గొల్లమడుగు చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే మన శేషాచలం ఫారెస్ట్లో ఎర్రచందనం దొంగలను కొట్టుకొని వస్తున్నటువంటి ఒక వెహికల్ను చెక్ చేయడం జరిగింది. ఈళ్ళు మన పోలీసులను చూసి ఆ వెహికల్ పారిపోవడం, దాంట్లో ఉన్నటువంటి వారు పారిపోవడానికి ట్రై చేయడం జరిగింది. వీళ్లను మనోళ్ళు చకచకంగా పట్టుకొని విచారిస్తే వెనక ఇంకొక వెహికల్ కూడా ఎర్రచందనం దొంగలతో రావడం జరిగింది. ఈ 2 వెహికల్స్ను ఇంటర్సెప్ట్ చేసి దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వెళ్ళను విచారిస్తే వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా సమాచారం ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం మీద, వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద మనం ఎంజీఆర్ క్లాస్లో ఇంకొక వెహికల్ను, వీళ్ళు చెక్పోస్ట్ పాస్ అయితే వచ్చేదానికి ఉన్నటువంటి ఇంకొక వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 వెహికల్స్, ఒకటి జైలో వెహికలు, అలాగే స్కోడా వెహికలు, మహేంద్రా వెహికలు, 3 వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 29 దొంగలను, ఎర్రచందనం దొంగలను సీజ్ చేయడం జరిగింది. అలాగే సుమారు 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నందకుమార్ అని చెప్పి మెయిన్ స్మగ్లర్ను కూడా మనం డీటెయిన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన సమాచారం మీద వీళ్ళందరూ కూడా తమిళనాడు రాష్ట్రము తిరుపతూరుకు చెందిన వాళ్ళు. దీంట్లో ఇంకొక మెయిన్ స్మగ్లర్ కూడా అప్స్టాండింగ్లో ఉన్నాడు. అతని కోసం కూడా మనము సర్చ్ చేయడము, దానికోసం కూడా టీమ్స్ ఏర్పాటు